नमस्कार वेलकम टू जेपी न्यूज नकली 3C जीबी बीडी विक्रेस्तुन्न व्यक्ति अरेस्ट चेसारु नायडपेट पोलीसुलु नेल्लूरु जिल्ला नायडपेट पट्टणंलो नकली 3C जीबी बीडीलनु विक्रेस्तुन्न पठान बाबू खान्नु अरेस्ट चेसिनट्लु नायडपेट सीआई वेणुगोपाल रेड्डी तेलिपारु नेडु तन कार्यालयंलो आवरणंलो जरिगिन विलेकरुल समावेशंलो आयन विवरालु वेल्लडिंचारु निंदितुडि नुंडि 240,000 विलुव कल नकली बीडीलनु लेबल्स नु स्वाधीनं चेसुकुन्नट्लु तेलिपारु నిందితుడిని నాయుడుపేట కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్ఐ వెంకటేశ్వర ఉన్నారు. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో మన నాయుడుపేట సంబంధించిన జీబీ అండ్ CCC ఫ్యాక్టరీ అసల జయబాబు సంబంధించిన ఫ్యాక్టరీలో జీబీ అండ్ CCC బీడీలు తయారవుతా ఉంది. దీనికి మన చుట్టుపక్కల ఏరియాలో ఈ బీడీలకి గుడ్ విల్ ఉంది. అలాగే నాయుడుపేటలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ లాక్డౌన్లో వీళ్ళు కరోనా సందర్భంగా ఈ ఫ్యాక్టరీని రన్ చేయకుండా ఆఫ్ చేయడం జరిగింది. దీని అలసిగా భావించుకొని శ్రీకాళహస్తికి చెందిన షేక్ పఠాన్ బాబు ఖాన్ మరియు ఇంకొంతమంది కలిసి ఈ లేబుల్ని డూప్లికేట్గా తయారు చేయించి జీబీ అండ్ CCC లేబుల్ని డూప్లికేట్గా తయారు చేయించి వీళ్ళు జిఎస్టీ నెంబర్లు వేసుకొని హెచ్ఎస్ఎన్ నెంబరు చేంజ్ చేయడం ప్రైస్ బదులు రైస్ అని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనే బదులు రైస్ మ్యాక్సిమం రిటైల్ రైస్ అని పెట్టేసి మొత్తం చలామణి చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా కొన్ని బస్తాలు పోయేది. ఈ మధ్యకాలంలో ఈ కంపెనీలో అసలుకి సేల్స్ లేకపోతే ఏం దొరుకుతున్నాయనేది వాళ్ళు బయట సమాచారం మరియు వివరాలు సేకరించి ఈ దొంగ బీడీలు తయారు చేస్తున్నారని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడైతే అనుమానం ఉందో అతన్ని అదుపులో తీసుకొని బాబు ఖాన్ని అతని గూడెంలో ఉన్న ఈ బీడీల్ని ఈ లేబుల్ని వాళ్ళ బీడీలు తయారు చేసి బీడీలు దాదాపు మొత్తం 240,000 బీడీలు మరియు లేబుల్స్ని సీజ్ చేయడం జరిగింది. మొత్తాన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దీనిలో ఈ దర్యాప్తులో భాగంగా నాయుడుపేట ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని రివార్డు కోసం ఎస్పీ సార్కి పంపించడం జరుగుతుంది.